షుగర్ వేస్తా. నీ ప్రిఫరెన్స్ ఏంటి షుగర్కి? 2 టీ స్పూన్స్ 3 టీ స్పూన్స్? 2. కాఫీ విత్ మిర్చి బజ్జి. అమేజింగ్, చాలా బాగుంది నిజంగా. అవునా? హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కుయాస్ కిచెన్. అత్త మా ఈరోజు ఏం స్పెషల్ స్నాక్ లో? మిర్చి బజ్జీ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, మిర్చి బజ్జీ ఇవాళ మా స్నాక్ స్పెషల్. సో అత్తమ్మ ఇంగ్రీడియంట్స్ చెప్తా కానీ ఫస్ట్ మీ మీద ఆయిల్ పెట్టుకుంటాం. ఓకే, ఆయిల్ కావుతుంది. శనగపిండి, కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం సోడా, కొంచెం అల్లం ఎల్లిగడ్డ, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, కొంచెం నూనె తాగుతుంటుంది కదా దాంట్లో, కొంచెం నూనె పోసుకుందాం దీంట్లో. ఓకే, ఎందుకంటే తెర కరకరి పెడతారు దానికి రావాలి. సో టెక్స్చర్ ఎట్లా ఉండాలి పిండి టెక్స్చర్? చింతపండు నానబెట్టుకున్నాము, జీలకర్ర చింతపండు ఇంత ఉప్పు వేసి గ్రైండర్ చేసిన. ఓకే, ఒక గంట ముందు చింతపండు నానబెట్టుకుంటే మనకు పేస్ట్ లెక్క ఉంటుంది ఇట్లా, జ్యూస్ జ్యూస్ లెక్క. ఇంట్లో పెట్టుకోవాలి, పెట్టుకుంటే తినేటప్పుడు మంచిగా ఉంటుంది, పుల్ల పుల్లగా, కారం కారం అట్లా. లోపల ఇత్తులన్నీ తీసేసుకోవాలి, అటు ఇత్తులుంటే తినబుద్ధి కాదు. అన్నిటికీ ఇట్లనే పెట్టుకోవాలి. ఈ గ్లాస్లో ఇట్లా నింపుకుందాం. ఓకే, ఎందుకంటే మిర్చి దాంట్లో మంచిగా మునుగుతుంది, ఇందులో అయితే సగం ముందదు. సో ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో పిండి వేసుకున్నాము. ఇట్లా అయితే మంచిగా మునుగుతుంది. సన్న మంట మీద వేయించుకోవాలి, పెద్ద మంట మీద అయితే లోపల పిండి పిండి సగమైంది కదా. ఒక బ్యాచ్ అనేది ఇట్లా తీసుకుందాం. అవి రెండో బ్యాచ్, అవి ఇప్పుడు రెండో బ్యాచ్ వేస్తున్నాయి రెండు. ఓకే, ఎందుకంటే అట్లా చేస్తే కడుక్కుంటుంది, మంచిగా ఉంటుంది. రెండోసారి జల్ది జల్ది ఆగుతుంది. వేసుకుందాం
కాఫీతోని చాయ్తోని స్నాక్ లెక్క బాగుంటుంది. రెండో బ్యాచ్ కూడా అయిపోయింది. ఇట్లా ఉండాలి కొంచెం అద్దె అద్దనట్టు. ఏమైంది? తలనొప్పులు వేస్తుండే. మంచి కాఫీ ఉంటే పోయావా? మంచి కాఫీయా? ఫోమ్ ఉన్న కాఫీ. ఫోమ్ ఉన్న కాఫీయా? ఒకసారి నేను తాగినాను, మంచి అనిపిస్తుండే. ఓకే, ఫోమ్ ఉన్న కాఫీ పెట్టగలుగుతాను. ష్యూర్, పెట్టవా ప్లీజ్? దా పెట్టించి నీకు చూపిస్తే ఎట్లా పెడతాను. ఓకే, దా చూడు. నేను అగారా నుంచి కాఫీ మేకర్ తెప్పించినాను. ముందుకే కాఫీ మెషిన్ ఉంది తెప్పించినావు. మంచిగా పొయ్యి పైన కాఫీ పెడితే అయిపోతున్నాయి కదా. పొయ్యి పైన కాఫీ తాగితే మనకి ఫోమ్ రాదు. ఆ రెస్టారెంట్లో తాగినంత కాఫీ ఎక్స్పీరియన్స్ మనకు రాదు. లైక్ ఎక్స్ప్రెసో, క్యాపిచినో ఏదైతే ఉంటుందో ఇలాంటి కాఫీ మేకర్లోనే ఇట్ ఈస్ పాసిబుల్. ఓకే, సో ఇది వచ్చేసి అగారా నుంచి కాఫీ మేకర్. దీంతో మనకి ఇది రెండు వస్తుంది. దీంట్లో మనం కాఫీ వేయాలి. సో ఇది మెజర్మెంట్ స్పూన్ అనమాట. దీంతో మనం దీంట్లో మెజర్ చేసి కాఫీ వేయాలి. అండ్ దీంట్లో మినిమం అండ్ మ్యాక్సిమం ఇక్కడ ఉంది చూసినావా, లెవెల్ ఆఫ్ కాఫీస్ ఎట్లా వేసుకోవాలో ఇది మెజర్మెంట్స్ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి కాఫీ మేకర్. అండ్ ఎంకల సైడ్ వచ్చేసి ఇది వచ్చేసి వాటర్ లెవెల్స్ అనమాట. వాటర్ లెవెల్ ఇక్కడ మినిమం అండ్ ఇక్కడ మాక్సిమం, ఇంతవరకు వాటర్ పోసుకోవచ్చు. ఓకే, ఇది సో ఇది దీన్ని ఇట్లా ఓపెన్ చేసి దీంట్లో వాటర్ పోసుకోవచ్చు. ఇది కాఫీకి వాటర్. సో ఇట్లా మనం పోసుకుంటున్నాం చూడు. ఇప్పుడు సో వినేది మీటర్ అనమాట. మనం వాటర్ పోసేసినాం కదా, సో కాఫీది ఇక్కడ ఇది ఉంది కదా, ఇది అటాచ్ చేసిన తర్వాత ఈ పాయింటర్ ఇక్కడ ఇక్కడ వస్తుంది కదా, అప్పుడు మనం కాఫీ రెడీ అయినట్టు. ఓకే, ఇది ఆన్ ఆఫ్ బటన్. ఓకే, ఇది కాఫీ మేకర్ అండ్ ఇది స్టీమర్. ఇది స్టీమర్ అనమాట. ఇది స్టీమర్ మీటర్ అనమాట. దీన్ని ఇట్లా దీన్ని హై లో పెట్టుకోవచ్చు. సో చేసామా కాఫీ నీకు? ఇది మెజర్మెంట్ స్పూన్. మెజర్మెంట్ స్పూన్ లో ఇది వేసుకొని ఇట్లా ట్యాప్ చేసుకోవాలి. ఓకే, ట్యాప్ చేసుకొని ఇది ఉంది కదా ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలి మనం. అగారో ఇంపీరియల్ ఎక్స్ప్రెస్ కాఫీ మేకర్. దీంట్లో 15 bars హై ప్రెషర్ విత్ 111 watts ఉంటుంది. ఇది మనకి ఫాస్ట్ అండ్ స్టేబుల్ ఎక్స్ట్రాక్షన్ అండ్ ఎక్స్ప్రెసోని మోర్ ఫ్రెగ్రెంట్గా అండ్ రిచ్ ఇన్ క్రీమ్గా ప్రొవైడ్ చేస్తుంది. దీంట్లో అనలాగ్ డయల్ థెర్మోమీటర్ ఉంటుంది. ఇది మన టెంపరేచర్ని కంట్రోల్ చేయడానికి ఉంటుంది ఫర్ మినిమల్ కాఫీ ఎక్స్ట్రాక్షన్. దీంట్లో 2 separate థర్మోస్టాట్స్ అడ్జస్ట్ చేయడానికి ఉంటుంది. టెంపరేచర్ ఆఫ్ వాటర్ అండ్ మిల్క్ ఫోమ్ సెపరేట్లీ టు క్రియేట్ గ్రేట్ టేస్ట్ ఆఫ్ కాఫీ అండ్ రిచ్ క్రీమ్ అండ్ క్రీమీ మిల్క్ ఫోమ్. దిస్ ఆల్సో అలావ్స్ యూ టు అడ్జస్ట్ ద ఫోమ్ అండ్ స్టీమ్ లెవెల్స్ టు కస్టమైజ్ అ వెరైటీ ఆఫ్ డిలీషియస్ ఎక్స్ప్రెసో బేస్డ్ కాఫీ. 360 రొటేటింగ్ స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రంట్నింగ్ వాడ్ ఇస్ మోర్ కన్వీనియంట్ టు యూజ్. అంటే ఇది మనని స్టీమ్ లెవెల్స్ని అడ్జస్ట్ చేయడానికి అండ్ ఎక్స్ప్రెసో బేస్డ్ కాఫీ లాంటి టేస్ట్ ఉన్న కాఫీని మనకి ప్రొవైడ్ చేస్తుంది. అండ్ దీంట్లో వచ్చేసి కన్సిస్టెంట్ అండ్ బ్యాలెన్స్డ్ ఎక్స్ప్రెసో ఉంటుంది. అంటే దీంట్లో మనకి రైట్ అమౌంట్ ఆఫ్ గ్రౌండ్ కాఫీ ఎంత గణం యూజ్ కావాలో అంత గణం యూజ్ అవ్వడానికి ఉంటుంది. దీంట్లో యూజింగ్ 7 grams కాఫీ పౌడర్ టు మేక్ 1 ounce ఆఫ్ ఎక్స్ప్రెసో క్యాన్ గెట్ ఫుల్ ఫ్లేవర్ అండ్ బెటర్ టేస్ట్. అంటే దీంట్లో 7 grams ఆఫ్ కాఫీ పౌడర్ యూజ్ చేస్తే మనకి 1 ounce ఆఫ్ ఎక్స్ప్రెసో ఫ్లేవర్ వస్తుంది. ఆన్ చేసుకున్నాము. సో దీన్ని ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు చూడు మీటర్ ఎట్లా జరుగుతుందో. సో ఇక్కడ కప్ వరకు రావాలి. జల్లి హీట్ అయిపోతుంది కదా. సో కింద అయితే మేము కప్పు పెట్టినామా, కప్పు దగ్గర వచ్చే వరకు కాఫీ రెడీ అయిపోయినట్టు. సౌండ్ వస్తుందండి కదా.
నుంచి నీళ్ళు పోతున్నాయి. ఎంత ఫోమ్ ఉన్న కాఫీ వచ్చింది చూసినావా? నెక్స్ట్ ఏం చేయాలి? మిల్క్ హీట్ చేసుకుందాం. ఓకే, ఇది మన కాఫీ రెడీ అండి. ఓకే, అంటే వేడి చేసుకుందాం గాయ్స్. దీని టూగా కూడా మనం వేడి చేసుకోవచ్చు. ఓకే, ఇది ప్రెస్ చేసుకోవాలి. నీళ్ళు వస్తుంది మీద పెట్టాలి, లెక్ కింద పెడితే మీద అంతా ఎగురుతుంది. ఓకే, ఇది ఇట్లా ఆఫ్ చేసుకోవాలి. పాలైతే పోసుకున్నాము. సో కాఫీ రెడీ. షుగర్ వేస్తా. నీ ప్రిఫరెన్స్ ఏంటి షుగర్కి? 2 టీ స్పూన్సా 3 టీ స్పూన్సా? 2. ఓకే, షుగర్ కలిపి కాఫీ ఇస్తా. ఓకే, మరి పని చేయవా? పని చేస్తే పని చేయలేదు. ఎట్లా అంటే దీని ఇది ఉంది కదా, దీన్ని ఇట్లా చేసి ఒక 3 సెకండ్స్ ఇది పట్టుకుంటే ఆఫ్ అయిపోతుంది. ఓకే, అండ్ ఇంకొకటి ఇది ఉంది కదా, ఇది తీసి మనము క్లీన్ చేసుకోవాలి. ఇట్లా తీసుకోవాలి, ఎందుకంటే దీంట్లో మనం కాఫీ చేసింది అంతా ఉంటుంది కాబట్టి. సో మనం ఒక్కటే కప్ చేసుకున్నాం కాబట్టి ఇంకా మిగిలింది. సో మనం ఇంకొక కప్ చేసుకున్నాం దీంట్లో. ఓకే, ఇది వచ్చేసి చాలా ఎలిగెంట్లీ డిజైన్డ్ ఉంటుంది, అండ్ ఇది స్టెయిన్లెస్ స్టీల్ బాడీ అండ్ ఈజీ టు క్లీన్. అంటే ఇది స్టెయిన్లెస్ స్టీల్ బాడీతో ఉంటుంది, అండ్ స్టీల్ ఉంటే మనకి ఈజీగా క్లీన్ చేయడానికి ఉంటుంది కాబట్టి దీన్ని స్టెయిన్లెస్ స్టీల్ బాడీతో వస్తుంది. ఈ ప్రోడక్ట్కి కనుక మీరు ఆర్డర్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. సో గో అండ్ చెక్ అవుట్ నౌ. ఉత్త కాఫీ ఇస్తే మంచి ఉంటుంది వినడానికి, ఈవినింగ్ స్నాక్ తోటి కాఫీ విత్ మిర్చి బజీ. చాలా బాగుంది నిజంగా. అవునా? జనా, సో గైస్ చాలా అంటే చాలా బాగుంది. సో మీకు ఇట్లాంటి ప్రొడక్ట్ ఏమైనా కావాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో పెట్టాను, ఒకసారి చూడండి. అండ్ కష్టపడి మిర్చీలు ఇంకా కాఫీ చేసినందుకు, మిర్చి బజ్జీలు కాఫీ చేసినందుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కూడా మిర్చి బజ్జీలు ఇప్పుడు చేసుకున్నారా కింద కామెంట్ చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కాల్తున్నా ఇది.